జనసేన బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు సుమారుగా 250 మంది ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు గెలిచినారు. పక్కాగా మేము లెక్కలు తెప్పిస్తూ ఉన్నాం, అందరిని పిలిచి ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా పరిచయం చేస్తాం. మా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వీరే, మేము ఆ లెక్కలను కూడా తీస్తూ ఉన్నాం. అట్లానే 1200 నుంచి 1250 వరకు వార్డు మెంబర్లు కూడా గెలవడం జరిగింది మొదటి దశలో. అంటే మార్పు మొదలైంది రాష్ట్రంలో. ఇంత ముందు ఉన్నటువంటి పార్టీ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి పార్టీ కానివ్వండి, ప్రజల్ని ఎక్కడా కూడా ప్రజాభిప్రాయం మేరకు పరిపాలన కొనసాగించలేదు అనేది ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టే వీళ్ళు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఆదరించారు. రాబోయే ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ ఇంకా బలంగా ముందుకెళ్తుంది. మేమైతే ప్రజల కోసం పనిచేస్తాం, ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టలేదు. మేము మా అభ్యర్థులు కానివ్వండి, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి, స్వచ్ఛందంగా ముందుకెళ్లారు. మేము ప్రజాసేవ కోసం వచ్చాం, ప్రజాసేవ చేస్తాం, కాబట్టి మమ్మల్ని గెలిపించండి అని వీరు కోరితే ప్రజలు నమ్మారు, గెలిపించారు. అట్లానే రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒకటే మనం చేసుకుంటున్నాం. ఇదే విధంగా మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ఓట్లు అడగండి, గెలవండి, ప్రజాసేవలో నిమగ్నం అవ్వండి అని చెప్పి కూడా మా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ రోజున కార్యకర్తలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. జనసేన బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు సుమారుగా 250 మంది ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు గెలిచినారు. పక్కాగా మేము లెక్కలు తెప్పిస్తూ ఉన్నాం, అందరిని పిలిచి ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా పరిచయం చేస్తాం. మా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వీరే, మేము ఆ లెక్కలను కూడా తీస్తూ ఉన్నాం. అట్లానే 1200 నుంచి 1250 వరకు వార్డు మెంబర్లు కూడా గెలవడం జరిగింది మొదటి దశలో. అంటే మార్పు మొదలైంది రాష్ట్రంలో. ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి పార్టీ కానివ్వండి, ప్రజల్ని ఎక్కడా కూడా ప్రజాభిప్రాయం మేరకు పరిపాలన కొనసాగించలేదు అనేది ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టే వీళ్ళు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఆదరించారు. రాబోయే ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ ఇంకా బలంగా ముందుకెళ్తుంది. మేమైతే ప్రజల కోసం పనిచేస్తాం, ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టలేదు. మేము మా అభ్యర్థులు కానివ్వండి, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి, స్వచ్ఛందంగా ముందుకెళ్లారు. మేము ప్రజాసేవ కోసం వచ్చాం, ప్రజాసేవ చేస్తాం, కాబట్టి మమ్మల్ని గెలిపించండి అని వీరు కోరితే ప్రజలు నమ్మారు, గెలిపించారు. అట్లానే రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒకటే మనం చేసుకుంటున్నాం. ఇదే విధంగా మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ఓట్లు అడగండి, గెలవండి, ప్రజాసేవలో నిమగ్నం అవ్వండి అని చెప్పి కూడా మా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ రోజున కార్యకర్తలందరూ కూడా మనం చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.